హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ మలై మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను సో కొంచెం డిఫరెంట్ రెసిపీ ఎలా చేయాలో చూద్దాము ఇంతకుముందు మనం చేసిన మసాలా కర్రీ గ్రేవీ లానే కానీ కొంచెం డిఫరెంట్ అండ్ టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా దానికంటే బాగుంటుంది సో దీనికి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే కావాలి సో ఫస్ట్ దీనికి నాలుగు లేదా ఐదు ఎగ్స్ తీసుకొని వాటిని ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి సో ఉడికించుకొని ఇలా మిడిల్లోకి కట్ చేసి రెండు భాగాలుగా చేసి పక్కన పెట్టుకోవాలి ఎగ్స్ని తర్వాత ఎగ్ కర్రీ కోసం మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి సో గ్రేవీ కోసం ముందుగా కావాల్సిన ఒక మూడు ఉల్లిపాయల్ని తీసుకొని ఇలా మీడియం సైజులో కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే ఇందులో పచ్చిమిర్చి ఏడు లేదా ఎనిమిది వేసుకోవాలి మీకు కారం ఎక్కువగా ఉంటే కనుక నాలుగు ఐదు వేసుకోవచ్చు సో ఆనియన్ పేస్ట్ రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ హీట్ చేసుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల బటర్ వేసుకోవాలి వేసుకొని అందులో స్పైసెస్ మిరియాలు ఇంకా లవంగాలు దాల్చిన చెక్క చిన్నది ఇలా వీటిని వేసుకొని లైట్గా వేయించుకోవాలి వీటిని బటర్లో సో వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనము ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని వేసి బాగా వేగనివ్వాలి పచ్చివాసన పోయేవరకు మీరు అవసరం అనుకుంటే బటర్లో ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు సో ఇది బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా పసుపు సో పచ్చివాసన వరకు బాగా వేగనివ్వాలి దీన్ని సో ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు అలాగే మిగతా మసాలాలన్నింటినీ యాడ్ చేసుకోవాలి సో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి అలాగే పావు టేబుల్ స్పూన్ గరం మసాలా కారం వేయాల్సిన పని లేదు సో ఇక్కడ పచ్చిమిర్చి గరం మసాలా పెప్పర్ పౌడర్ యూజ్ చేస్తున్నాం కాబట్టి సో ఇలాగే పావు టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి కూడా వేసుకోవాలి సో వేసుకొని రుచి సరిపడా ఉప్పు వేసుకొని వీటన్నింటినీ బాగా కలిపి కాసేపు ఆయిల్లో ఫ్రై అని ఇవ్వాలి సో ఇలా అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కూడా జింజర్ పేస్ట్ వేసుకోవాలి వేసుకొని వీటన్నిటినీ కలుపుకొని కలిపిన తర్వాత ఇప్పుడు అందులో కసూరి మేతి వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి వేసుకొని వీటిని బాగా కలపాలి సో కసూరి మేతి యూజ్ చేస్తే ఫ్లేవర్ కొంచెం బాగుంటుంది సో ఇప్పుడు ఇందులో హాఫ్ కప్ వరకు పాలు వేసుకోవాలి అంటే హండ్రెడ్ ఎంఎల్ పాలు వేసుకొని అలాగే కొన్ని వాటర్ వేసుకొని దీన్ని కాసేపు ఉడకనివ్వాలి ఇది కాస్త ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకొని సో ఉడికించిన ఎగ్స్ని వేసుకొని దీన్ని ఒక ఐదు నిమిషాల వరకు బాయిల్ అవ్వనివ్వాలి సో తర్వాత ఇందులో మనము కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలి వేసుకొని వీటన్నింటినీ ఒకసారి మిక్స్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకుంటే చాలా టేస్టీ రెసిపీ ఎగ్ మలాయ్ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి నా ఛానల్ ఇంతవరకు ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి